ప్రజా సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. శంకర్రావుపేట పెద్ద చెరువులో చేపపిల్లలు వదిలారు. అనంతరం శంకర్రావుపేటతో పాటు గోవిందపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్తో పాటు జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత, కలెక్టర్ రవి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపపిల్లలు వదులుతున్నామని ఈశ్వర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను, కులవృత్తులపై ఆధారపడి బతికే వాళ్లను ఆదుకుంటుందని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఈరోజు చెరువులలో చేపలు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కొంత టెండర్స్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల మిగిలిన జిల్లాలలో అయినప్పటికీ జగిత్యాల జిల్లాలో కొంత ఆలస్యం జరిగిన విషయం తెలుసు. ఏదేమైనా ఈరోజు దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులలో చేపలు వేసేటువంటి ప్రక్రియ ఈరోజు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మత్స్య కార్మికులను ఆదుకోవాలని, వాళ్ళను ఆర్థికంగా మరి వృద్ధిలోకి తీసుకురావాలని, ప్రతి చెరువులో ప్రభుత్వమే ప్రతి సంవత్సరం మరి దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చెప్పపిల్లలు వేసేటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గొల్లపల్లి మండలంలో మరి పలు గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవడంతో పాటు